ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు టమాటోలు దోరే బామ్మా కొంచెం ఇట్లా ఇదిగోండి వాటికి కావాల్సిన పదార్థాలు వెల్లిపాయలండి నేను వచ్చేసి ఒక అరకప్పుడు తీసుకున్నాను అంటే ఈ సైజు రెండు తీసుకున్నాను ఒకటిన్నర రెండు ఈ సైజ్ అన్నమాట ఓకేనండి గుర్తుపెట్టుకోండి రెండు టమాటాలు సుంతాయి టమాటా బాగానే ఉంది పుచ్చ సుంతాయి ఇంకో టమాటా ఇవ్వు రెండు టమాటాలు తీసుకోండి అలాగే ఒక క్యారెట్ జీలకర్ర మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే నేను వేసి చూపిస్తాను చూడండి ఇది కనుక ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా వరకు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ వేడి వల్ల జలుబు వస్తుందండి వేడి వల్ల చాలా హీట్ వల్ల కూడా వచ్చి జలుబు వస్తుంది కదా వాళ్ళకి అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ రొంపచారు చేసేస్తే చాలా బాగుంటుంది జలుబుచారు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు టమాటోలు ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర వచ్చేసి నేను ఒక ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మా ఇంట్లో వాము లేదు వాము ఉంటే కూడా ఇంత వేసుకోవచ్చు జీలకర్ర క్యారెట్ ముక్కలు అండి క్యారెట్ ముక్కలు అలాగే మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం పేస్ట్లా చేసుకోవాలి వీటిని ఓకే చేసుకొని చూపిస్తాను ఇదిగోండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి ఏమాత్రం వేస్ట్ చేయకూడదండి ఇప్పుడు దీనిలో పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి చిన్న అంటే చిన్నది అండి పెద్దది కాదు ఉప్పు రుచికి సరిపడ దీంట్లో రుచికి సరిపడ ఉప్పు అండి మీరు మిరియాల పొడి వేస్తారేమో మిరియాల పొడి వేయట్లేదండి మళ్ళీ అది వేరే రసం అవుతుంది మిరియాల రసం కాదు ఇది సరిపోతుందన్నమాట ఇప్పుడు కొంచెం కారం నితా కారం ఏదమ్మా ఈ రెండు బాక్స్ ఉంది ఖాళీ అయింది కదా తీసేసేపా ఇది కొత్త తేజ కారమా సో ఇది కొంచెమే అండి చాలు ఇంత స్టవ్ వెలిగించేసుకొని తర్వాత ఇంకా ప్రాసెస్ చూస్తామండి దీన్ని ఒక 5-6 పొంగులు రానివ్వండి ఇట్లా బాగా మసలాలి బాగా మసలాలన్నమాట సో మీకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంది ఇంత రసం కావాలి కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి
దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టిచ్చేసి బాగా అంటే బాగా మసలనివ్వండి. సో బాగా మసిలిపోయిందండి చారు. దీని కరెక్ట్గా ఒక 11 మినిట్స్ పట్టింది టైము. చూడండి మూత పెట్టకుండా నేను మసిలించుకున్నాను. మూత పెడితే పొంగు వస్తుంది. దగ్గర నీట్గా ఇలా చేసుకోవాలి. చారు ఎంత మసిలితే అంత రుచి వస్తుంది కాబట్టి నేను ఇంత మసిలిచ్చాను. మొత్తం చారు ఇంతవరకు అయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. పోపుకి ఇది పక్కన పెట్టుకొని చిన్న గిన్నె పెట్టుకున్నాను. అండ్ లెమన్ కూడా అవసరం అండి దీనికి. లెమన్ కూడా అవసరం. ఆయిల్ చాలా కొంచెమే పడుతుంది, ఎక్కువేం పట్టదు. మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆయిల్ అనేది మీ చాయిస్ అండి. అంటే ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ జలుబుకైతే ఇదే కరెక్ట్ అండి. పోపు చూడండి దీనికి ఎంత బాగుంటుందో. స్టవ్ తగ్గించేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఒక 4-5 చాలు. మినపగుండ్లు అండి, మినపగుండ్లు ఒక స్పూన్ వేసుకోండి. మినపప్పు, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇందువ పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఉంటేనే వేయండి, అవసరం లేదు లేదు. ఈ శనగపప్పు ఒక ఏమి వేయక్కర్లేదండి. పోపు ఈ మాదిరిగా ఉండాలి చూడండి. బాగా వేగాలండి పోపు అయితే. మంచిగా వేగాలండి. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక్కొక్క మారిపోయే అవకాశం ఉంటుంది కదా పోపు. అందుకని ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం పోపును చారులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో నిమ్మకాయ అండి, మీరు అంటే ఇది అవసరం అంటే టేస్ట్ కోసం అండి, కేవలం టేస్ట్ కోసమే. ఎవరమ్మా చూస్తుంది, టేస్ట్ కోసమే ఇది ఓన్లీ. అవసరం లేనప్పుడు అసలు దీన్ని అసలు పిండాల్సిన అవసరం లేదు. మీకు పుల్లగా కొంచెం కావాలంటే మేము పిండుతున్నాం అంతే.
జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ లెమన్ పిండి ఏది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు చూసి కావాలని పెట్టుకోండి లేకపోతే. చూసారు కదా, పప్పు లేకుండా పప్పుచారులానే ఉంటుంది మీకు చూడటానికి. టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. సో ఈ రొంపస్ చారు కంపల్సరిగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బా బాయ్. చూసారు ఎటువంటి పప్పు లేకుండా, చిటికెలో పప్పు ఏం లేకుండా రొంప పప్పుచారు ఎంత బాగా చేసుకున్నాము. రొంపచారు అనొచ్చు, రొంప పప్పుచారు అనొచ్చు, మీరు ఏదైనా పేరే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇది కనుక ఇలా తాగితే సూపర్ ఉంటుందండి, కొంచెం తాగుతా నేను. బా సూపర్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.